ఓ పెంపుడు కుక్క యజమాని నిద్రిస్తుండగా దాడి చేసింది. అది అతని కాలి బొటనవేలు ఎముక బయటకొచ్చేలా కొరికేసింది. విచిత్రమేంటంటే అది అతని వరంలా మారి అతని ప్రాణాలను రక్షించుకోగలిగేలా చేసింది. ఈ అనూహ్య ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేకి చెందిన డేవిడ్ లిండ్సే ఒకరోజు సోఫాలో మత్తుగా నిద్రపోతుండగా అతని పెంపుడు కుక్క 7 నెలల బుల్డాగ్ అతని కాలి బొటనవేలుని కొరికేస్తుంటుంది. అయితే ఇదంతా గమనించని యజమాని సడన్గా లేచి చూసేటప్పటికీ కుక్క కాలి దగ్గర ఏం చేసిందో చూసి షాక్ అయ్యాడు. ఆ కుక్క ఎందుకిలా చేసిందో అర్థంగాక లిండ్స్ అతని భార్య అయోమయపడ్డారు. విచిత్రమేమిటంటే ఎముక బయటకొచ్చేలా గాయం చేసినా కూడా అతనికి నొప్పి తెలియలేదు. దీంతో అతను వెంటనే ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అవ్వగా అసలు విషయం తెలిసి కంగు తిన్నాడు. తనకు డయాబెటీస్ వచ్చిందని, శరీరంలో 2 ధమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని పేర్కొన్నారు వైద్యులు. అందువల్లే కుక్క గాయం చేస్తున్నా తనకు స్పర్శ తెలియలేదని వెల్లడించారు వైద్యులు. ఆ కుక్క అలా దాడి చేయడం వల్లే కదా డాక్టర్లు ఈ విషయాన్ని అతనికి చెప్పారు అని లిండ్సే భావించాడు. అది గాయం చేయడం తనకు మంచిదే అయిందని, అందువల్ల ఆ కుక్కను బయటకు పంపించే ఆలోచన కూడా తనకు లేదని లిండ్సే చెప్పడం గమనార్హం. ఈ మేరకు అతను సుమారు 9 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. కానీ డాక్టర్లు ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నందున లిండ్సే బొటనవేలుని తీసివేశారు. అయితే లిండ్సే మాత్రం ఆ బొటనవేలుని తన పెంపుడు కుక్క కోసం ఇంటికి తీసుకువెళ్లినట్టు చెప్తున్నారు. అయితే ఇలాంటి ఘటనే చిత్తూరులో కూడా జరిగింది. తన ఇంటి డాబాపై నిద్రిస్తున్న ఓ అమ్మాయి పట్ల ఓ కామాంధుడు అమానుషంగా ప్రవర్తించబోయాడు, అత్యాచారం చేయబోయాడు. ఈ క్రమంలో సదరు అమ్మాయి పెంచుకుంటున్న కుక్క తన తడాకా చూపించి ఆ 17 ఏళ్ల బాలికను కామాంధుడి బారి నుండి కాపాడింది. యజమాని దగ్గర విశ్వాసాన్ని చూపించి ఆ కుక్క అందరి దృష్టిలో హీరో అయింది. విశ్వాసానికి ప్రతిరూపంగా కుక్కని భావిస్తుంటారు. తనను పెంచుకునే యజమానికి కాపలాగా ఉండే కుక్క చివరి వరకు తన విశ్వాసాన్ని చూపిస్తుంది. కరోనా కష్టకాలంలో కరోనా మహమ్మారితో యజమాని చనిపోయినా, వాళ్ళందరూ దూరంగా ఉన్నా పెంపుడు కుక్కలు మాత్రం ఆ యజమానితో చివరి వరకు సాగిన దృశ్యాలు అనేకం చూశాం. ఇక తాజాగా చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని గొల్లపల్లె గ్రామంలో జరిగిన సంఘటన కుక్క విశ్వాసాన్ని మరోసారి రుజువు చేస్తోంది. 17 ఏళ్ల బాలిక ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క తన యజమానికి చిన్న ఆపద కలిగితే తన విశ్వరూపాన్ని చూపించింది. గొల్లపల్లి గ్రామంలో డాబాపై నిద్రిస్తున్న 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డానికి ప్రయత్నించాడు. బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న నిందితుడి నుండి తప్పించుకోవడానికి బాలిక సహాయం కోసం కేకలు వేయగా వెంటనే పెంపుడు కుక్క ఆమెను రక్షించి నిందితుడిపై దాడి చేసి అతనిని కరిచింది. అప్పుడు నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.